కావాలంటే భారతదేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర రవీంద్రరావు తెలిపారు. ఖమ్మం జిల్లా కారపల్లి మండలంలో బీఆర్ఎస్కు చెందిన 25 మంది సర్పంచులు, 5 ఎంపీటీసీలు బీజేపీలో చేరారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాలో కంపెనీలు, ఫ్యాక్టరీలను తెప్పిస్తారని, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వినోద్రావు తెలిపారు. జిల్లాలో ఆసుపత్రులు, కాలేజీలు ఏర్పాట్లకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మనకు అభివృద్ధి కావాలి, కావాలంటే నరేంద్ర మోడీ గారు రావాలి. కాంగ్రెస్కి ఓటేసినా అది పట్టుమని 30-40 సీట్లు కూడా రావు. వారు మొత్తం క్యాండిడేట్స్ కూడా ఒక మెజార్టీకి రావాలని ఉన్నంత కూడా నించోట్లేదు. కాబట్టి అది గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తే లేదు. ఇంకా బీఆర్ఎస్ అంటే కార్ షెడ్కు పోయింది, దాని చరిత్ర అయిపోయింది. మరి ఈరోజు నేను గత 3 నెలల నుంచి గ్రామం తిరుగుతున్నప్పుడు, ఎండలు కూడా లెక్క చేయకుండా మా అందరితో అందరూ తిరుగుతున్నప్పుడు, వారు కూడా వచ్చి ప్రజలు వచ్చి దీవిస్తున్నప్పుడు, ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ ఎక్కడన్నా మనకి ప్రజల మధ్యలో కనపడుతున్నాడో మీరు గమనించండి. ఇప్పుడే ఇట్లుంటే మరి రాను ఎట్లుండాలనేది ఒక్క అంటే మొత్తం అన్నం చూడని అవసరం లేదు, ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది. మరి ఇప్పుడే ఏసీ హాలల్లో ఉండి ఇప్పుడే బయటికి రాకుండా ఉంటే ఇంకా రేపు ఎలా ఉంటుందో మీరు చూడండి.